ప్రభు యేసుక్రీస్తు నామములు మీ అందరికీ శుభములు పుణిత జ్వాకీము అన్నమ్మలు మరియమాత తల్లిదండ్రులు నిర్బంధ స్మరణం మొదటి పట్టణము ఇర్మియా గ్రంథము మూడవ అధ్యాయము పద్నాలుగవ వచనము నుండి పదిహేడవ వచనం వరకు విశ్వాసఘాతకులైన ప్రజలారా మీరు నా చెంతకు మరళిరండు మీకు యజమానుడను నేను నేను ప్రతి పట్టణము నుండి మీలో ఒకరిని ప్రతి తెగ నుండి మీలో ఇద్దరిని ఎన్నుకొని వారిని సియోను కొండకు కొనివత్తును నాకు విధేలైన కాపరులను నేను మీకు పాలకులుగా నియమితును వారు వివేక విజ్ఞానములతో మిమ్ము పాలింతురు మీరు దేశమున బహుళ సంఖ్యాకులుగా విస్తరిలిన పిదప జనులలో ఎవ్వరును ప్రభువు నిబంధన మందసమును గూడ్చి ప్రస్తావింపరు వారు దానిని గూర్చి ఆలోచింపరు దానిని జ్ఞప్తికి తెచ్చుకొనరు సందర్శింపరు మరల క్రొత్త మందసమును చేసుకుందమని అనుకొనరు ఆ కాలము వచ్చినప్పుడు ఎరుషలేమును ప్రభు సింహాసనమని పిలుతురు జాతులెల్లా అచట ప్రోగై నన్ను పూజించును ఆ ప్రజలిక మొండితనముతో తమ దుష్టాలోచనల ప్రకారము తాము పోరు ఇది ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు ఈనాటి సువిశేషము పునీత మత్తయ్య గారు వ్రాసిన సువిశేషము పదమూడవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము నుండి ఇరవై మూడవ వచనము వరకు కనుక విత్వాని ఉపమానమును ఆలెకింపుడు రాజ్యమును గూర్చిన సందేశమును విని దానిని గ్రహింపని ప్రతివాడు త్రోవప్రక్కపడిన విత్తనమును ఉన్నాడు దుష్టుడు ఏతెంచి వాని హృదయములు నాటబడిన దానిని ఎత్తుకొని పోవును రాతి నేలపైబడిన విత్తనము సందేశమును వినిన వెంటనే సంతోషముతో దానిని స్వీకరించువాని సూచించుచున్నది అయినను వానిలో వేరు లేనందున అవి కొలది కాలమే నిలుచును ఆ సందేశము నిమిత్తమై శ్రమ అయినను లేదా హింస అయినను సంభవించినప్పుడు అతడు వెంటనే తృట్రిలును ముండ్లపదలో పడిన విత్తనమును పోలినవాడు వెంటనే సందేశమును ఆలకించును కాని బాహిక విచారము వ్యామోహము దానిని అణిచివేయును కనుకవాడు నిష్ఫలుడగును సారవంతమైన నేలపై పడిన విత్తనమును పోలినవాడు సందేశమును విని గ్రహించి నూరంతులుగాను అరువదంతులుగాను ముప్పదంతులుగాను ఫలించును ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగునుగాక